News. ఏడాది ఏప్రిల్లో బాలీవుడ్ అగ్రణీ కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ పోస్ట్ పెట్టాడు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్నింగ్ నిజమే అనిపిస్తుంది. గత కొంతకాలంగా సల్మాన్ టార్గెట్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్తో నటుడి హత్యకు కుట్రలు పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం పాక్ నుంచి ఆయుధాలను తెప్పించింది కూడా. మరోవైపు అతడి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 15 నుండి 20 మంది నిత్యం రెక్కి నిర్వహిస్తున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాంద్రాలో నటుడి ఇంటి వద్ద కాల్పుల కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్ కారుపై AK-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్నోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీనికోసం ఈ గ్యాంగ్ పాకిస్తాన్కు చెందిన ఓ ఆయుధాల సప్లయర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసుల సమాచారం. AK-47, M-16, AK-92 తుపాకులు హై కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లుగా తెలుస్తుంది. వీటితో సల్మాన్ ఖాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా పన్వేల్లోని ఆయన ఫామ్ హౌస్ లోకి దూసుకువెళ్లి బీభత్సం సృష్టించాలని నిందితులు పథకం రచించినట్లుగా సమాచారం. ఈ కుట్రకు సంబంధించి తాజాగా బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన 4 వ్యక్తులను నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్స్టర్ గోల్డీబ్రా సహా 17 మందికి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్లోని నటుడి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన 15 నుండి 20 మంది నివసిస్తున్నట్లుగా దర్యాప్తులో బయటపడింది. వీరంతా ఈ ప్రాంతంలో నిరంతరం రెక్కి చేస్తూ సల్మాన్ కదలికలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లుగా సమాచారం. వీరి కోసం పోలీసులు ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. గ్యాంగ్ విఫల యత్నం చేసింది. పన్వేల్లో ఆయనకు చెందిన అర్పిత ఫామ్ హౌస్ లోకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. నటుడి అభిమానులమని చెబుతూ అజేష్ కుమార్, ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్, తేజా సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్ లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతుంది. అయితే రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్నోయ్ సింగ్ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేసింది. ఇటీవల కాలంలో తమ ప్రణాళికలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. కెనడా కేంద్రంగా ఈ కుట్రలు జరుగుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.